యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు హిరణ్య కశిపుడు మరకుడు మరకుడు మరొకడు 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 ఉంటాడు ఈ యుగానికి మనకి నారా చంద్రబాబు నాయుడు ఎంత మోసం అంటే ఇతను ఇట్లా పేజీ తిప్పాడు దాని మీద మూడు బొమ్మలు వేశాడు నరేంద్ర మోడీ హానిస్ట్ ఫో కదా బొమ్మ వేశాడు ఇప్పుడు కాదు అప్పుడు అప్పుడు నా తెలుసు అప్పుడు పాపం మోడీ గారు హానిస్ట్ కాబట్టి జనం నమ్ముతారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు రెండు వేల పద్నాలుగులో ఫ్రెష్ అయ్యి కాబట్టి ఇంకా అతనికి కాపులు ఓట్లేస్తారని సినిమా క్రేజ్ ఉందని అతను పెట్టుకున్నాడు లేకపోతే పెట్టుకుంటాడు ఎందుకు పెట్టడం తర్వాత ఈ ముగ్గురు వేసుకుని ఆరు వందల పైచలకు హామీలు మీకు ఇచ్చాడు ఈ ఆరు వందల హామీలు మీకు నెరవేరుస్తానమ్మా రుణమాఫీ చేస్తానమ్మా నిరుద్యోగ డబ్బులు ఇస్తానమ్మా ఇంకోటి ఇస్తానమ్మా మీరు మొత్తం అమ్మా ఇంకా టైం ఉంది ఎలక్షన్ టైం ఉంది ఇంకా ఓటింగ్ టైం ఉంది ఈ పేదల్లో చదువుకున్న పిల్లలుగా ఉన్నారు కదా ఇప్పుడు నాడు నేటికి వెళ్తున్నారు కదా ఆ పిల్లలనితో కూర్చోబెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఆ ఉంది కదా మేనిఫెస్టో ఆ హామీల పత్రనం దాన్ని చదివించుకోండి వన్ టూ త్రీ చదివించుకున్న పిల్లలతో ఒక్కొక్క లెక్కేసుకుంటే వెళ్ళండి ఆరు వందల్లో ఒక్క హామీ అయినా మీకు ఇస్తే నేను మిమ్మల్ని ఏం అడగను ఇక అడగను ఒక్కటి కూడా వెయ్య దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా సాక్ష్యం నిజం చెప్పమంటారా ఇప్పుడు అన్యాయంగా అడ్డదారుల్లో జగన్ ని చంపలేకపోయాడు ఎందుకేదో బెటర్ అని చెప్పి మళ్ళా కొత్త హామీలతో వచ్చాడు బస్సులో ఫ్రీ అంట అమ్మా మీరు ఇంట్లో పండ్లు గిల్లు మానేసేసి బస్సు ఫ్రీకి చెట్ బస్సులో తిరుగుతుంటారా బస్సులోకి తిరుగుతుంటారమ్మా మీరు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఏ తమ్ముళ్ళు అమ్మల్ని పంపిస్తారా బస్సుకి తిరిగిదా దేనికి బస్సుకి తిరగాలి ఎప్పుడో ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్తాం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి తిన్నాడుగా మీకు పదిహేను వేలు అమ్మఒడి నాడు చేస్తున్నాడుగా మీ ఇంటి వస్తుందిగా వంద రూపాయలు పెడితే బొస్ ఎక్కువ పది రూపాయలు పెడితే బొస్ ఎక్కువ దానికి పెద్ద హామీ అంట దాని హామీ అమ్మా బొస్సు తేంటి పదిహేడు ఆయుష్ పెరుగుద్దా మీకు మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయా మీ ఇంటో రెండు పూటల అందం కడుపు నిండుద్దా బొస్సు అంటా ఎక్కడే ఎక్కడంటే మీ ఇష్టం హామీయా అది మీరు నమ్ముతారా దొంగ ఒక్కటి కూడా మీకు చెయ్యడు పొరపాటున ఓటేసి సీఎం అనుకో ఇప్పుడు ఇచ్చారు ఎప్పుడు దాకా మీకు ఇచ్చాడే ఇళ్ళు స్థలాలు అవన్నీ తీసుకుంటాడు వెనక్కి మీకు డౌటే లేదు మీ మొత్తం వెనక్కి తీసుకుంటారు మీకు పెంచినయ్యలా ఎందుకు ఇవ్వాలి అని మొత్తం లాగేసుకుంటాను నాడు నేడ మీ పిల్లలు మా పిల్లలతో పాటు మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుతారా నా దేవబాబు ఇంగ్లీష్ చదువుతాడు నా మనవడు మీ మీ పిల్లలందుకు ఇంగ్లీష్ చదవాలి తేడా ఉండద్దు అన్నాడు కదా ఎస్సీలో పుట్టాలు ఎవరు కొనుక్కుంటారు అంటే ఎస్సీలు అంటే మాలా మాదిక సోదరులు మాలాళ్ళు మాదిగాళ్ళు ఈ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారా మా కమ్మ లాంటి పెద్ద కులంలో పుట్టాలని కోరుకుంటారు కానీ అని వాగిన దుర్మార్గుడు మీకు న్యాయం చేస్తాడా మీకు బుసెక్కిస్తాడా ఇంకా విమానం ఎక్కి వారం వారం అమెరికా చూపిస్తారనలా ఏదైనా చేస్తాడు హైదరాబాద్ సముద్రం లాగా దుర్మార్గుడు అస్సలు నమ్మొద్దు ఎందుకు చెప్పంటారా మోడీ గారు ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా మేనిఫెస్టో కొత్తది అందులో ఇదివరకు ఫస్ట్ మూడు ఉండే బొమ్మలో మోడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పుడు రెండే ఉన్నాయి ఎందుకు చెప్పండి ఇప్పుడు రెండే వరకు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గతి లేదు అక్కడే ఉంటాడు అందుకే ఆయన చంద్రబాబు నాయుడు అతందే వాళ్ళు దిరద పెట్టుకున్నారు అన్నదమ్ముల్లాగా పక్క పక్క మరి మూడోది మోడీ ఏమైంది చెప్పండి మోడీ ఏముందో చెప్తే మీకు ఒక్కోళ్ళకి వంద రూపాయలు ఇస్తా గిఫ్ట్ నేనే చెప్తాను మీరు అమాయకులు మీకు అన్ని తెలియవు కదా పేపర్ చదవలేరు కదా అందుకని నేను చెబుతున్నానమ్మా ప్రమాణ సాక్షిగా నేను మీకు ఇప్పుడు నిజాలే చె నాకే ఆశలు ఆశయాలు నే అన్ని ఉన్నవాడిని దేవుడు పెళ్ళం బిడ్డలతో సంతోషంగా ఉన్నా తల్లి సాక్షిగా మీకు ఎప్పుడు ఒక్క మాట కూడా అబద్ధాలు చెప్పి రాంగూడిని పట్టించు తల్లి ఎప్పుడైనా ఒక అబద్ధం వాడే పోసంటే వచ్చి చెప్పుతో కొట్టండి అది చెప్తున్నా మోడీ గారు ఏమన్నారు తెలుసా వచ్చే మానిఫెస్టోలో నా బొమ్మ తీసేయమనో ఆ దుర్మార్గుడు అన్ని రకాలు చెప్తాడు చంద్రమాటంలో కూడా పంపిస్తానంటాడు అలవి కావాలి అలవి కాని హామీలు మొత్తం పెడతాడు మొత్తం పెడతాడు మీరు ఇప్పుడు మీరు ఉన్నారు కదా ఇక్కడ మీకు ఓ పని చేస్తానమ్మా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విమానం గురి పెడతా అని తిరుగుతా ఉండండి అని కూడా చెప్తాడు అందుకని నీ దుర్మార్గుడు గురించి వద్దు అందుకని ఏమయ్యా నారా చంద్రబాబు నాయుడు నీ మేనిఫెస్టోలో నా ఫోటో తీసాయి నా పరువు పోయి నువ్వు ఎట్టు హామీలు ఇవ్వలేవు పోయేసరికి కూడా ఇవ్వలేదు అన్పాపులర్ అయిపోయా నా జీవితాన్ని నాశనం చేయకు మా బీజేపీని నాశనం చేయకు నువ్వు చావు ఏం చేస్తావు నీ బొమ్మేసుకో నా బొమ్మ మాత్రం వేయద్దు వార్నింగ్ ఇస్తే గతి లేక మోడీ గారు బొమ్మ మోడీ గారు ఎంత తెలివితేటలుగా రియలైజ్ అయ్యారో మీరు అలాగే రియలైజ్ అవ్వండి మోడీ గారు ఎంత తొందరగా బుద్ధి తెచ్చుకున్నాడో మీరు కూడా అంత జ్ఞానం కలిగి ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి దీబో వాళ్ళు వాడు వచ్చాడు ఒకడు వాడేవాడో కోమటి జయరాం అంట ఎన్ఆర్ఐ అంట మ్మ నాయకుడు అంట వాడు టీవీలో ఏమన్నాడు తెలుసా అమ్మా ఈ పేదోళ్ళు ఎదవలు వాడికే ఓటేస్తారు వాడిని డబ్బులతో కొనాలి పేదోళ్ళని ఒక ఐదు ఐదు ఇళ్ళని రెండు లక్షలు మూడు లక్షలు వాళ్ళ మొఖానికి కొట్టేస్తే మనకే ఓట్లేస్తారు అంటే వాడికి ఎంత చీప్ ఒపీనియన్ అమ్మా పేదల పట్ల ఈ పేదలకి నీతి లేదా ఈ పేదలకి నిజాయితీ లేదా నాడున్నీ ఇన్ని పథకాలు పొంది జగన్ ఇస్తుంటే ఇన్ని పథకాలు పొందిన తర్వాత కూడా చంద్రబాబుకు ఓటేయాలా లంచం ఇస్తాడా అమ్మా వాడు ఎప్పుడన్నా మీరు కనపడితే వాడిని చెప్పుతో కొట్టండి అమ్మా మా పేదాళ్ళను కొంటరా రాసుకెళ్లి అనండమ్మా గుర్తు పెట్టుకోండి ఈ ఇరవై రోజుల పాటు మీ మీ ఇళ్ల చుట్టుతా మన నాడు నాడు పిల్లలతో సహా మొత్తం కర్రలు పట్టుకొని రాత్రి మొగలు ఈ ఇరవై రోజులు కాపలా కాయండి